ప్రజాబలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గం, యువత, మహిళలు, బీసీలు, దళితులు, మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబు గారి కళ. మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక, కర్షక, వ్యాపార, ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం. దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్, ఆశీర్వాదం కావాలి. మేము ప్రజాగాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు 29/3/2024 నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం. ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గళంలో కలుద్దాం. మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం. మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, కావలి నియోజకవర్గం. వెల్కమ్ టు సీఎండీ న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. మాదిగలను మోసం చేస్తున్న జగన్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని, మాదిగ జాతి ప్రయోజనాలను ఎవరైతే నమ్మకంగా, నిజాయితీగా కాపాడుతారో అలాంటి వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ముండంగి నాగరాజు మాదిగ పేర్కొన్నారు. బుధవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని వారు కలిసి సత్కరించి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ఎంఆర్పీఎస్ అధినాయకుడు మందా కృష్ణ మాదిగ వారి ప్రతినిధులు బృందం చంద్రబాబు నాయుడిని కలిసామని, ఆయన ముందు కొన్ని డిమాండ్లను ఎంఆర్పీఎస్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వర్గీకరణ అంశంపై సహకరించాలన్నదే ప్రధానమైన డిమాండ్ అని, ఈ విషయంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని అన్నారు. నా పేరు డాక్టర్ ముండంగి నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష షెడ్యూల్ కులాల వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగ జాతి అభివృద్ధి కోసం, అలాగే ఎంఆర్పీఎస్ నాయకత్వాన్ని చట్టసభల్లోకి పంపించాలనేటువంటి ఒక లక్ష్యంతో మందకృష్ణ మాదిగ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల పేరుకు ఈరోజు కావల నియోజకవర్గంలో ఉండబడినటువంటి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండబడినటువంటి పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారికి ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ తరఫున పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు ఈరోజు తెలియజేస్తున్నాం. కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపు మాదిగల గెలుపుగా ఈ కావల నియోజకవర్గంలో చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందంతో ఈ నెల 24వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మాదిగ జాతి వర్గీకరణ లక్ష్యంతో పాటు అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మాదిగల యొక్క ప్రాధాన్యత గురించి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో కొన్ని డిమాండ్లను ఆయన ముందు ఉంచగా నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా వ్యవహరించడం వలన, ఆ డిమాండ్లకు అంగీకరించడం వలన ఈరోజు టీడీపీ అభ్యర్థిగా ఉండబడినటువంటి కావల నియోజకవర్గ అభ్యర్థి కావల కృష్ణారెడ్డి గారిని ఈరోజు ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం కలవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ భవిష్యత్తులో కానీ ముఖ్యమంత్రిగా వస్తే మాదిగల యొక్క తలరాత్రులే మారిపోతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మాదిగలను నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల కాలంలో మాదిగల పట్ల చాలా అవమానకరంగాను, మాదిగల పట్ల వివక్షపూర్తిగాను ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణకు మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగ జాతిని నిట్టనిల్లో మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మాదిగలకి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి కావల నియోజకవర్గంలో ఉండబడినటువంటి నా మాదిగ జాతి కుల పెద్దలారా, నా మాదిగ జాతి యువకులారా, విద్యార్థులారా,
నా మాదిగ జాతి అక్క చెల్లెళ్ళు నా తల్లులకు ఎంఆర్పిఐ జాతీయ కమిటీ తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మే 13న జరిగేటటువంటి ఏదైతే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల్లో మీరేసేటటువంటి ఓటు మీ బిడ్డలకు 100 బంగారు భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఓటు. మరి అలాంటి విలువైనటువంటి ఓటును మీరు కావల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండబడినటువంటి పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారి మీద మీరందరూ కూడా ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి కావ్య కృష్ణారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారికి ఒక కానుకగా మనం కానీ భారీ మెజార్టీతో గెలిపించగలి మనం కానీ పంపించగలిగితే ఈ కావల నియోజకవర్గంలో ఉండబడినటువంటి నా మాదిగ జాతి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతేటటువంటి ఒక నమ్మకం విశ్వాసం అయితే మాలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉండబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంఆర్పిఎస్ తరఫున మేము సంపూర్ణ మద్దతును మేము తెలియజేస్తున్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనం ఓటు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పార్లమెంట్ అభ్యర్థి గారిని అట్లాగే కావల నియోజకవర్గ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని కానీ గెలిపించుకుంటే ఈ నెల్లూరు జిల్లాలో ఈ కావల నియోజకవర్గంలో మాదిగల యొక్క తలరాత్రులే మారిపోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరేసే ఈ విలువైన ఓటును జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం ద్వారా మన బిడ్డలకు మనం 100 వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అదే కావ్య కృష్ణారెడ్డి గారికి ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ రేపు పొద్దున ముఖ్యమంత్రి అయితే మాదిగ బిడ్డల జీవితాలే మాదిగల యొక్క తలరాత్రులే రేపు పొద్దున మారిపోనున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాబలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గం, యువత, మహిళలు, బీసీలు, దళితులు, మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ. మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబుగారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక, కర్షక, వ్యాపార, ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం. దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్, ఆశీర్వాదం కావాలి. మేము ప్రజాగాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు 29/3/2024 నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం. ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గళంలో కలుద్దాం. మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, కావలి నియోజకవర్గం.